పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురి అవుతున్న నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించకుండా కాఫర్జన్ నిర్మించి నిర్వాసితులను ప్రాజెక్టులో ముంచడం చాలా బాధాకరం అని భారతీయ జనతా పార్టీ నేతలు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాధిగా మారనున్న పోలవరం కోసం నిర్వాసితుల త్యాగాన్ని ఈ ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఏలూరు పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటూరు సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, ముఖ్యంగా అయితే గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వాసితుల త్యాగాలను విస్మరించి ప్రాజెక్టు నిర్మాణం చేయడం, నిర్వాసితుల జీవితాలను జలసమాధి చేయడమే. 2015 నుండి ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయకుండా తాత్సారం చేసి 16,000 కోట్ల రూపాయల నుండి ప్రాజెక్టు వ్యయాన్ని 54,000 కోట్ల రూపాయలకు పెంచాయి. గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలు ముఖ్యంగా నిర్వాసితుల కోసం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని చెబుతున్నా గాని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో విఫలమయ్యాయి. నిర్వాసితుల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుగా కాఫర్ డ్యాం నిర్మించి గోదావరి వరద ప్రవాహాన్ని అడ్డుకుని స్పిల్వే ద్వారా మళ్లిస్తున్నారు. దీనివల్ల జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలియజేశారు. వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. దీని మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. అదేవిధంగా రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు పోలవరం పునరావాసం కల్పించడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీని మీద రేపు రాష్ట్ర అధ్యక్షులు పర్యటన ఏలూరు పోలవరం ప్రాంతంలో ఉండబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా 2022 నాటికి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటి పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా